రాయలసీమ ప్రాంతంలో పోతున్నా కూడా రాయలసీమలో ఒక రాయచోటి నిజవర్గ ప్రాంతానికి మాత్రమే ప్రాంతంలోనే అది కాలువలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి పరిస్థితులలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని మాకు కూడా స్టోరేజ్ పాయింట్ కావాలి సార్, జిల్లాలో ఒకటి కూడా లేదు అని అంటే అప్పటికప్పుడు శ్రీనివాసపురం రిజర్వేర్ శాంక్షన్ ఇవ్వటం జరిగింది. వెలిగెళ్ళకు లింకప్ ఇవ్వటము జరిగింది. సో వెలిగెళ్ళకి 4-3 టీఎంసీలు, శ్రీనివాసపురంకి 1 టీఎంసీ, 4 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళను మనం వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గత సంవత్సరం కృష్ణా జిల్లాలో పూర్తిగా పారినా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 80-90% అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని 10% కంప్లీట్ చేయకుండా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ ప్రాంతంలోకి నీళ్లు తేవాలన్న ఆలోచన కంటే కూడా కుప్పం బ్రాంచ్కి నీళ్ళు ఇద్దామన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పోయి వర్కులు చేశారు, అక్కడ పోయి కాంట్రాక్ట్లు తీసుకున్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి ఏ రోజు కూడా ఆ రోజు గట్టిగా మాట్లాడే దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు వృధా అయిపోయాయి. ఇక్కడైతే కదిరి దాటిన తర్వాత 14 నెంబర్ ప్యాకేజు, 15 నెంబర్ ప్యాకేజు, టన్నళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని స్ట్రక్చర్స్ పెండింగ్ వర్క్స్ని గతంలో ఎందుకు చేయించలేదు లేకపోయినారో నాకు అర్థం కాలేదు. కానీ గత జూన్ నుంచి అనేకసార్లు ఒత్తిడి తేవటం, సీఎం సెక్రటరీ గారు ధనంజయ రెడ్డి గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి రాయచోటి చిత్తూరు బార్డర్కు నీళ్ళు వెళ్ళాలి అని చెప్పి పదే పదే ఆయన ఆదేశాలు ఇవ్వటం, ఇరిగేషన్ శాఖ మంత్రి పదే పదే ఆదేశాలు ఇవ్వటంతో ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా నానా ఆశయాన్ని ఖచ్చితంగా అది నెరవేర్చాలి అని చెప్పి అధికారులను గట్టిగా కోరడంతో ఎట్టకేలకు ఆ పనులలో కదిలికి వచ్చింది. రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. అదే 10:30 కదిరి సమీపంలోని ఆ టనల్ దగ్గరికి నాతో పాటు కదిరి శాసన సభ్యులు, హిందూపురం శాసన సభ్యులు, సారీ హిందూపురం కాదు పుట్టపర్తి శాసన సభ్యులు, తర్వాత రాప్తాడు శాసన సభ్యులు కూడా వస్తున్నారు. కాంట్రాక్టులతో ఫైనాన్స్ అధికారుల దగ్గరకు వచ్చి పెట్టి టైం లైన్ సెట్ చేశాము. కాంట్రాక్టర్ల ప్రాఫిట్స్ వాళ్ళ స్వార్థం కోసం పని చేయకుండా 20 డిసెంబర్కి లోపల దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి గట్టిగా ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. మన ఫిబ్రవరి వరకు కృష్ణా జలాలు పంప్ చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో సంక్రాంతికంతా ఆ కృష్ణా జలాలు రాయచోటి నిజవర్గానికి టచ్ చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం, చేసి తీర్చాం. స్థానిక గాలివుడ్ నాయకులు కూడా కొంతమంది వస్తున్నారు. మేమందరం కలిపి 10 గంటలకు కదిరికి వెళ్తుండడం జరుగుతుంది. అదే రకంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిఎన్ఎస్ఎస్ ద్వారా ఈ ప్రాంతానికి, కరువు ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆయన సూచనప్రాయంగా అంగీకరించి డిపిఆర్ కోసం 3 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. 26 డిసెంబర్ అది రాయచోటి ప్రజల కోరిక నెరవేర్చడానికి ఆ రోజు శిలాఫలకం కూడా వేసి ఆ రోజు పనులు ప్రారంభం చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పటం వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదైతే ఈ ప్రాంతానికి అనుకున్నామో, చెరువులకు నీళ్ళు ఇవ్వటం, త్రాగునీరు ఇంటింటికి ఇవ్వటం అన్నటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో త్వరలో కంప్లీట్ చేస్తాం. దేవుడు వరం లాంటిది. గతంలో 11,000 క్యూసెక్లతో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడను దివంగత ముఖ్యమంత్రి గారు 56,000 క్యూసెక్లకు దానికి పెంచడం జరిగింది. మళ్ళీ అదే వరం, ఎందుకంటే రాయలసీమకు గుండె చప్పుడు లాంటిది పోతిరెడ్డిపాడు అనుకుంటుంది. ఆ పోతిరెడ్డిపాడులో ఇప్పుడు కృష్ణా జలాలు గత 4 రోజుల నుంచి ఫ్లో వస్తుంటే ఆ నీళ్ళను అంతా కూడా తీసుకురావడానికి ప్రాజెక్ట్ నింపుకోవాలన్న ప్రయత్నం ప్రభుత్వం అంతా ప్రతిరోజు కష్టపడి పనిచేస్తుంది. కానీ మనం నిలబెట్టుకోవడానికి ప్రాజెక్టులు లేకపోవడం కొద్దిగా దురదృష్టకరం. అందుకనే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపారు.
శ్రీశైలానికి వందటి టీఎంసీని ఎలాగ గోదావరి జిల్లాలో తీసుకురావాలన్న దాని ఉద్దేశంతో కానీ, తర్వాత పోతిరెడ్డి పాడును 80,000 క్యూసెక్లకు పెంచి దానికి తగ్గట్టుగా కెనాల్స్ కూడా ఎక్స్పాండ్ చేసి, ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కూడా 5,000 క్యూసెక్లకు ఎక్స్పాండ్ చేసి ఈ రెండు కెనాల్స్ని త్వర త్వరగా ప్రాంతాలకు గతంలో 80 రోజులు అనుకున్నది 30 రోజులకు కుదిరించుకునేటువంటి ప్లాన్ ప్రణాళిక రూపొందించాలా అని చెప్పి ఆలోచనతో తను ఉన్నారు. అందులో భాగంగా రాయచోటిలో కరువు పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి తను ఏదైతే చక్రాయపేటకు మొట్టమొదటిగా 200 కోట్లతో గాలేనగిరి వాటర్ తీసుకురావాలనుకున్నటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళా కూడా 800 కోట్లకు పెంచి 1200 క్యూసెక్లకు పెంచి నంది మండలం నుంచి కాలేటి వాగు ముందు నుంచి ఇక రామాపురం తక్కిరెడ్డిపల్లి మండలాలకు ఒక కనెక్షన్, తర్వాత ఆ కాలేటి వాగు నుంచి వెలిగిలు ప్రాజెక్టుకి లింకప్ కోసం కూడా తన సూత్రప్రాయంగా అంగీకరించి నిధులు కూడా మంజూరు చేస్తాను, డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తాను కూడా చెప్పడం జరిగింది. సో ఆ కాలేటి వాగుకు ఇప్పుడున్నటువంటి కెపాసిటీని కూడా 1 TMC పెంచడం జరుగుతుంది. వెలిగిలుకు 600 క్యూసెక్లు ప్రతిరోజు 80 రోజులకు తగ్గకుండా 600 క్యూసెక్లు తీసుకునేదానికి కూడా ఆయన ఆమోదం తెలిపారు. కృష్ణా జలాన్ని ఇటు హంద్రీనీవా ద్వారా ఇటు గాలేనగిరి ద్వారా వెలిగిలకు 2 లింకప్ చేయడం, ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనసుపూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళకి ప్రాంతంపైన ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి వెలిగిలు 2-3 TMC పైన దాటిన తర్వాత మిగిలిన నీటిని శ్రీనివాసపురంతో కూడా 1 TMC నింపి ఏదైతే మన ఆశయం అనుకున్నామో ప్రతి వంకకు చెరువుకు నీళ్ళు వంటి ఆశయాన్ని త్వరలో నెరవేర్చిపోతాం. అదే రకంగా గాలివీడి నుంచి గొట్టివీడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ పై పంచాయతీలన్నీ కూడా గొట్టివీడు, అరివీడు, గోరా చెరువు, పేరంపల్లె, గోపనపల్లె, గురివీడు పంచాయతీల చెరువులకు నింకపోవడానికి, అదే రకంగా జరికొనలు లిఫ్ట్ పెట్టి సెట్టిపల్లి, గునికుంట చెరువులకు నీళ్ళు ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఇవన్నీ కూడా 26న శంకుస్థాపన.